నమస్కారం. క్వశ్చన్ అవర్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో లోక్సత్తా వ్యవస్థాపకులు, ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సెక్రటరీ గారు అయినటువంటి జయప్రకాష్ గారు మనతో ఉన్నారు. జేపీ గారు నమస్కారం. నమస్తే శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ జనరల్ ఎలక్షన్తో పాటు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా రాబోతా ఉన్నాయి. ప్రధానమైన కూటములు రెండు కూటములు, ఒక సైడ్ ఒక పార్టీ అనుకోండి, ఇటు తెలుగుదేశం జనసేన కూటమి. ఈ ఎన్నికల్లో కేవలం నువ్వా నేనది కాకుండా ఏదైనా ఎజెండా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏర్పడ్డ రాష్ట్రంలో అంశాలు కానీ, లేదంటే నిజంగా రాష్ట్రంలో మీరు చెప్పే విద్యా ఆరోగ్యం లేకపోతే మౌలిక వస్తువులు పెట్టుబడులు వీటి మీద చర్చ జరుగుతుందా ఎలా చూడాలి? శ్రీనివాస్, మనం అంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వివిధ కారణాల వల్ల బలమైన పర్సనాలిటీస్ చాలా అమితమై తెలుసుకుంటారు కాబట్టి మన దృష్టి వాళ్ళ మీద ఉన్నది. ఎస్, అది పక్క అది విషయం ముఖ్యమే, కానీ పక్కన పెడదాం. నా దృష్టిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నిక ఇది నాలుగేళ్ళని చెప్తున్నాను. ఇది ఒక డిఫైనింగ్ ఎన్నిక. ఓకే, ఒక నిరుపేద దేశంలో, అక్షర జ్ఞానం సరిగ్గా లేని దేశంలో, రేపు పొద్దున బాగా నాకు మంచి అవకాశాలు కల్పిస్తే ఆర్థికంగానే నిరుపేదలకి అవకాశాలు అందించని దేశంలో, విద్య అందించని కారణంగా ఈ మూడు ఉన్నాయి. ఈ మూడు ఉన్న దేశంలో చాలా బలంగా తాత్కాలికమైనటువంటి సంక్షేమాన్ని సమర్థంగా పెద్ద విస్తృతమైన స్థాయిలో అవినీతి లేకుండా అందించగలుగుతున్నారు. ఆ విషయంలో అనుమానం లేదు. ఈ పార్టీ ఆ పార్టీ పక్కన పెట్టండి. కాబట్టి ఈవేళ మనందరం కోరుకునేది ఏమిటి? దీర్ఘకాల ప్రగతి కూడా కావాలి, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలి. ఎగ్జాక్ట్లీ. మరి ఎల్లకాలం సంక్షేమం నాకు పుచ్చుకుని వచ్చాయనట్టయితే 20-30 ఏళ్ళు నేను పుచ్చుకున్నా కూడా నా పిల్లలు ఎట్లానే ఉంటారు. ఎల్లకాలం ఆయన ఇచ్చేచ్చే నాది పుచ్చుకుని వచ్చాయి, ఇది నా డబ్బే, ఆయన డబ్బేం కాదు. ఇదంతా కూడా ఆలోచనతో వచ్చేది. ఓకే, నా పిల్లల బతుకు బాగుపడాలంటే ఇది చాలదు, సంక్షేమం తీసుకుందాం, ఇది నా హక్కు, అది ఆయన బాబుగారు సంబంధం అంతే కదా. ఎవరు కానీ అది చాలదు నా పిల్లలు బాగుపడాలని చెప్పి అంటే అన్న అన్నటువంటి అవగాహన రావాలి. మన దేశం ఉన్న పరిస్థితుల్లో ఎంతమందికి అవగాహన ఉన్నది ఎన్నికల్లో? ఓకే, ఇది ఒక సెంట్రల్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్లో జరగబోయేది ఒక రకంగా దేశానికి దిక్సూచి. ఓకే, దాన్ని మామూలు రాజకీయ పోరాటంగా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, లేకపోతే కమ్మారెడ్డి, మన గొడవ అంతా ఇదే కదా, ఫ్రాంక్గా మాట్లాడుతున్నాం పరిస్థితి తప్ప మనం ప్రజలు, ప్రజల జీవితాలు ఈ రకంగా ఆలోచించలేకపోతున్నాం. ఇది ఫండమెంటల్స్. ఎందుకంటే ప్రజాస్వామ్యము, పేదరికము, అవిద్య ఈ మూడు కూడా ఎక్స్ప్లోజివ్ కాంబినేషన్. ఆ ఉన్న నేపథ్యంలో ఓ పక్కన బలంగా సమర్థంగా ఈ సంక్షేమం అందిస్తున్నారని చెప్పినటువంటి ఒక ప్రభుత్వము ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు, ఆర్థిక అభివృద్ధి, పెట్టుబడులు దీని మీద దృష్టి పెడతారని చెప్పని ఒక చరిత్ర, ఒక రెప్యుటేషన్ ఉన్నటువంటి నాయకత్వం. మరి అక్కడ కూడా సంక్షేమం ఉంది, అసలు సంక్షేమం లేదని అనలేదు, సంక్షేమం ఉంది. కాబట్టి అక్కడ ఎక్కడ ఫెయిల్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని ఇస్తూనే సంక్షేమం గురించి మాట్లాడాల, ఎంపతి చూపెట్టాల. నరేంద్ర మోదీ గారు ఆ పొరపాటు చేయరా. మోదీ గారు చూడండి, ప్రతి క్షణం నిన్న ఇవాళ పార్లమెంట్లో ప్రాంగణానికి వెళ్ళే ముందు కూడా మాట్లాడుతుంది అన్నమాట, రాష్ట్రపతితో మాట్లాడించింది అన్నమాట, అభివృద్ధి గురించి చెప్పాడు, ఎలాంటి కళ్ళగణాలో చెప్పాడు. అదే సమయంలో ఎంతమందికి ఏ రీతిన సంక్షేమంతో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఆ వ్యూహచాతుర్యం ఆయనకున్నది, ఆ వ్యూహచాతుర్యం చంద్రబాబు నాయుడు గారు లేకపోయింది, ఫ్రాంక్ మాట్లాడుతున్నాం. కాబట్టి సంక్షేమం అక్కడ లేకుండా లేదు. ఇక్కడ సంక్షేమ ఎజెండా పెట్టినారు కూడా మరింత సమర్థంగా, మరింత విజిబుల్గా దీన్ని తీసుకొచ్చామంటే వాస్తవం. మీరు పేపర్లో వాళ్ళు ఇచ్చే లెక్కలు చూపెడితే దానికి ఒక వ్యూహం కనిపిస్తుంది. కాబట్టి ఇది ఒక ఫండమెంటల్ ఇష్యూ. అది కాకుండా రెండో ఇష్యూ ఏంటంటే మన దేశంలో చట్టబద్ధ పాలన లేదు, అన్ని చోట్ల అడ్డగోలుగా ఉంది మనకు వాస్తవమే. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ గీత దాటిపోయింది. కనీస మర్యాదలు కూడా పాటించకుండా ఇది ఒక తుగ్లక్ రాజ్యం ఓ పక్కన. నువ్వేం చేశాను అడ్డుకుంటా, ఏం బస్తీ మెస్సవా తడాకా అని చెప్పాను. మీరు రాజధానిని ఆపేయటం కావచ్చు, రాజధాని కాబట్టి గ్రీన్ఫీల్డ్ సిటీ ఆపేయటం కావచ్చు, పోలవరం జరగకుండా ఆపటం కావచ్చు. పోలవరం ఎన్ని మాటలు చెప్పినా కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది, ఇంతవరకు కూసలేదు. అసలు మౌలిక సదుపాయాలు పూర్తి నిర్లక్ష్యం చేయడం కావచ్చు, పెట్టుబడులు ఆడొచ్చినా వస్తే వస్తారు లేకపోతే దీని బోర్డు వచ్చేది ఏంటి, ఈ రకమైన ధోరణి కావచ్చు. ఇక ఒక గూండా రాజ్యాన్ని తీసుకొస్తున్నారు భావన కలిగించడం కావచ్చు. చట్టబద్ధపరం లేదు, కానీ లేకపోయినా కూడా ఒక రేవంత్ రెడ్డి గారు, లేకపోతే ఒక చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే మన కేసీఆర్ గారు మరొకళ్ళు శ్రీనివాస ప్రత్యర్థి కాబట్టి వాడు తలక తీసిపారే అని చెప్పిన పరిస్థితి లేదు. ఓకే, తప్పులు చేస్తున్నారు, అదే చట్టబద్ధ పాలన లేదు, కానీ ఎక్కడో చోట కొంచెం వాళ్ళకు వాళ్ళు సృష్టించుకున్నటువంటి ఒక గీత ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఆ గీత దాటుతున్నారు. ఓకే, నా దృష్టిలో ఎన్నిక ఈ రెండు అంశాలు చుట్టూ తిరుగుతుంది. మరి ప్రజలు ఏ నిర్ణయం చేస్తారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని మీద ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ జేపీ గారు. ఇది ఇవాళ క్వశ్చన్ ఓవర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం సార్.